గుడ్ మార్నింగ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్ వాస్ గ్రేట్ యు షోడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టుడే. తెలుగు సినిమా అండ్ ఈరోజు చాలా పెద్ద రోజు మా అందరికీ, శేష్కి, శివానికి, సార్, సత్యబాబు గారికి. బికాజ్ ఈ టూ స్టేట్స్ అనే ప్రాజెక్ట్ నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత, నేను తీసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్గా ఎలా చేయాలని చాలాసార్లు స్క్రిప్ట్ రాసుకున్నాము. ఎందుకంటే దీన్ని అడాప్ట్ చేయడం అంత ఈజీ కాదు తెలుగులోకి. అప్పుడు కొనగా రెస్టారెంట్ అయిన చైతన్య, కొట్టాల శివ గారి రెస్టారెంట్ అయిన మధుని మేము మా టీంలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే ఒక కొత్త టీంతోనే ఇది సాధ్యం అవుతుందని మేము ఎప్పుడు అనుకున్నాం. అలాగే స్టార్ క్యాస్ట్ కూడా అలా ఎంచుకోవడం జరిగింది. అంటే నేను మరీ అంత కొత్త కాదండి, కొత్త అని కాదు ఫ్రెష్ అని. లైక్ ఐ ఫెల్ట్ శేషు ఈజ్ ఆల్వేస్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ యాజ్ ఆల్వేస్. అండ్ హీరోయిన్ గురించి చూస్తున్నప్పుడు కూడా నేను 2-3 సార్లు శివాని గారిని బయట చూడడం జరిగింది. అప్పుడు అనుకున్నాను లైక్ ఒకసారి అప్రోచ్ అయ్యి చూద్దాము, లైక్ ఎలా రోల్లో ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అని. బట్ వెన్ ఐ అప్రోచ్ దర్ షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ ద క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. థ్యాంక్ యూ జీవిత గారు, రాజశేఖర్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ ఆన్ దిస్. అండ్ స్పెషలీ ఐ షుడ్ థ్యాంక్ ఫ్యూ పీపుల్ మోర్. ఇట్స్ లైక్ ఎంఎస్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ కుమార్ గారు, వివేక్ గారు ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అండ్ యు నో అనుపన్న. అనుపన్న ఈజ్ ఆల్రెడీ గివెన్ 3 ట్యూన్స్ ఫర్ దిస్ ఫిలిం అండ్ దే ఆర్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ టుడే మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ హ్యావ్ కమ్ హియర్. లైక్ మై గురు వి వినాయక్ గారు హాస్ కమ్ అండ్ బ్లెస్డ్ మీ. రాఘవేందర్ రావు గారు, రాజమౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐ థింక్ ఐ కెన్ డూ అ గుడ్ జాబ్ విత్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ.